ఇప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర కూడా చేశారు. దశ దిశ తానే అవుతాను పార్టీకి అని అనుకున్నారు. ఒక రకంగా ఎన్నికలకు ముందు ఎంత కష్టపడాలో, ఎంత ప్రచారం చేయాలో, తెలుగుదేశం పార్టీకి ఎంత పాజిటివిటీ తీసుకురావాలో అదంతా చేయడానికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. కానీ ఒక్కసారిగా కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు నారా లోకేష్. కారణం ఏంటి? ఆయన నోరు జారడం, లేదంటే జనసేన గురించో పవన్ కళ్యాణ్ గురించో ముందుగానే ఆయన మీడియా ముందు డిసైడ్ చేశాడు, అదే కొంప ముంచిందా? ఇప్పుడు ఆయన సైలెన్స్ ఎంతవరకు రేపు పొద్దున్న ఈ కూటమికి లేదంటే తెలుగుదేశం పార్టీకి వైలెన్స్ అయ్యే అవకాశం ఉంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఢిల్లీలో ఉండడం, అక్కడే కూర్చోవడం, న్యాయపరంగా మాట్లాడారు, అన్నీ ఆయనే దగ్గర నుండి చూసుకున్నారని. తర్వాత మళ్ళీ యువకాలం స్టార్ట్ అవుదేమో అని అనుకున్నారు, కానీ ఏదో స్టార్ట్ చేసి మమ అనిపించి నవశక్తి అనే పేరుతో ఒక మీటింగ్ పెట్టి అయితే క్లోజ్ చేస్తారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఆయన మాట్లాడిన మాటలో, లేదంటే కొన్ని మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయనే ముందు పొత్తుకు సంబంధించి, లేదంటే పవర్ షేరింగ్ గురించి ఈయనే ముందు చెప్పాడు. ఇవన్నీ ఏమన్నా కొంప ముంచినాయా? ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు గత కొద్ది రోజులుగా, తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు ఎవరికి. ఆయన బొమ్మరిల్లులో సిద్ధార్థ అంటాడు ఇంకానా, ఆయన వదిలిపెట్టట్లేదు. వాళ్ళు చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి కోర్ టీం ఏదైతే ఉందో, ఆయన లోకేష్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశాడు సేమ్ ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డిని ఎదగనిచ్చేవాళ్ళు కాదు. కేవీపీ రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల కాన్సెప్ట్లో తొక్కేసేవాడు అనేది అక్కడ ఆయన్ని బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. కొంతమంది వెళ్ళి అప్పటికి తను ఎంపీగా టికెట్ అన్నప్పుడు కూడా కేవీపీ ఆపితే చివరికి రాజశేఖర రెడ్డికి మాత్రం తన కొడుకు ఎంపీ అవ్వాలని ఉంది కాబట్టి చివరికి తన మిత్రుడి మాటను పక్కన పెట్టి ఇప్పించారని. ఈవెన్ అక్కడ ఫస్ట్ ఎంపీగా ఇవ్వకముందు కొంతమంది అభిమానం కొద్దీ వచ్చి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని ఎవరన్నా అంటే గనక కేవీపీ అట్లాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానిచ్చేవాడు కాదట. జగన్ దగ్గరికి ఎవరిని పోనిచ్చేవాడు కాదట కేవీపీ రామచంద్రరావు. జగన్ని దూరంగా పెట్టమని చెప్పేసి రాజశేఖర రెడ్డిని ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేవాడట. ఈవెన్ ఎంపీ అయిన తర్వాత కూడా కేవీపీ రామచంద్రరావు జగన్ని తొక్కడానికే ప్రయత్నించారు, ఎంత దూరం ఉంచాలో అంత దూరం అన్నటువంటి రూట్లో. ఆ కారణంగానే కేవీపీ రామచంద్రరావు మీద జగన్మోహన్ రెడ్డి కోపం, అందుకనే పక్కన పెట్టారంట. అంటే అప్పుడు కేవీపీ ఒక్కడే ఆయన క్లోజ్ కాబట్టి అక్కడ జగన్ అందుకనే కేవీపీని అసలు దగ్గరికి రానిట్లేదు కదా. ఇప్పుడు ఆ కేవీపీనే కదా షర్మిల్ని మళ్ళీ తీసుకొస్తుంది, మళ్ళీ అన్నకు వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఆ కేవీపీకి ఆ కోపంతోనే తను తర్వాత ఇది రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్కి వస్తున్న ఆదరణ చూశాక తను రావడానికి ప్రయత్నిస్తే జగన్ దగ్గరికి రానిలే. అప్పుడు వివేకానంద రెడ్డిని రెచ్చగొట్టి పైకి పంపి దగ్గరికి పంపించింది అతనే ఫస్ట్, ఏది వీళ్ళ పైకి పంపించింది ఏది విజయమ్మ మీదకి. అది చివరికి అది ఫెయిల్ అయిన తర్వాతనే కేవీపీ శాంతం పక్క వెళ్ళిపోయారు. ఆ కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు మళ్ళీ షర్మిల ద్వారా ఇక్కడ చేస్తున్నారు. వాస్తవంగా కేవీపీ రామచంద్రరావు అనే పేరు ప్రజలకు తెలిసింది రాజశేఖర రెడ్డి వాళ్ళు, అంతేగాని కేవీపీ రామచంద్రరావు అన్న మహానాయకుడా కాదే. కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి ఆత్మలాగా రాజశేఖర రెడ్డి పనులన్నీ చక్కబెట్టాడు కాబట్టి ఆయన పేరు అందరికీ తెలిసింది. అంటే అప్పట్లో పార్టీలకు ఉండే వ్యూహకర్తల్లో ఈయన ఒక కీలకం అనేవారు. అది కాబట్టి ఇప్పుడు అదేమైపోయింది, ఆయన ఈ టైప్ లోకి వ్యవహారం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా ఆ రోజున ఎట్లయితే జగన్ని తొక్కడానికి ప్రయత్నించారు, అంటే తొక్కడం అంటే ఓ రకంగా రాజశేఖర రెడ్డికి ఇబ్బంది రానివ్వకూడదని ఏమన్నా ఆయన ఉద్దేశమేమో, జగన్ ఏదైనా చేస్తే రాజశేఖర రెడ్డికి మైనస్ అవుద్ది, కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి ఎవడని వెళ్ళి కంప్లైంట్ చేస్తాడన్న ఉద్దేశంతో చేశారేమో, మనకి అతని ఉద్దేశం తెలియదు. బట్ జగన్ దృష్టిలో ఆ కోపం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనకి ఇళ్లలో ఏది పిల్లల మీదన కంప్లైంట్లు చెప్పే అత్తో లేకపోతే మా అమ్మో ఇట్లుంటది, ఆ పిల్లలు పెరిగేటంత కాలం వాళ్ళ మీద కోపం పెంచుకుంటూనే ఉంటారు. వాళ్ళు తెచ్చేంత వరకు ఆ కోపం అట్టాగే ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తే. అట్లాగే రాజశేఖర రెడ్డి కుటుంబంలో విజయమ్మ గారికి వాళ్ళకి పాజిటివ్ ఉండొచ్చింది, కానీ కేవీపీ మీదన జగన్కి ఒక కోపం ఉంది. ఎందుకంటే జగన్ నాకు బాగా జగన్ వీళ్ళ వ్యవహారాలతో క్లోజ్గా ఉన్నటువంటి ఒక మనిషి చెప్పింది, మేము కలవబోతుంటే మీరు కలవడానికి లేదు వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు, మళ్ళీ రెండోసారి మమ్మల్ని కలవనిచ్చేవాడు కాదు అక్కడ అన్నటువంటి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు. అది మరి మనకైతే తెలియదు, మనమేమో అక్కడ జ్యోతిష్యాలు చెప్పలేం కదా, లేదా పాతది గత చరిత్రలు మనమేమి టైం మిషన్లో వెళ్ళి చెప్పలేం కదా. దాన్ని బట్టి అతను కూడా ఫేస్ చేశాడు అన్నటువంటిది అనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్కి ఏంటి, రాధాకృష్ణ గారు, రామోజీ గారు, తర్వాత నాయుడు గారు పాపం ఇట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యి సలహాలు చెప్పరు.
విధేయంగా సహకరిస్తారు కానీ మీడియా పరంగా వంశీయులను ఆయన నడిపించాలి చంద్రబాబును అనుకునేటువంటి వాళ్ళు రాధాకృష్ణ గారును వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు మాత్రం లోకేష్ విషయంలో ఎప్పటికప్పుడు లోకేష్ని పిల్లాడిగానే చూస్తున్నారు. వాళ్ళు ఇంకా పార్టీ భవిష్యత్తు కోసం లోకేష్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చంద్రబాబు గారు లోకేష్ గట్టిగా బట్టుబట్టి బాబు గారి చేత అనిపించుకున్నాక కానీ కవరేజ్ ఇవ్వలేదు. గుర్తు తెచ్చుకొని లోకేష్ కవరేజ్ వాళ్ళందరూ పట్టించుకోని టైంలో మనమే డిబేట్లలో చాలాసార్లు ప్రస్తావించిన తర్వాత వాళ్ళు కవరేజ్ పెంచడం ప్రారంభించారు. లేదు అట్లాగా తొక్కాలనుకున్నారు. తొక్కడం అనే కంటే కూడా లోకేష్ హైలైట్ అయితే చంద్రబాబుకి మైనస్ అవుతుంది, అతన్ని సీఎం అయిపోతారని జనం అనుకుంటే అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు తొక్కుతున్నారు. సొంత పార్టీలోనే స్వేచ్ఛ లేకుండా చేశారా లోకేష్కి, లేదంటే ఆయన స్వేచ్ఛ కోల్పోయారా? ఇండివిజువల్గా పాదయాత్ర లాంటిది మొదలుపెట్టి, కూడా యోగాలం లాంటిది మొదలుపెట్టి పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకొని టీడీపీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినా సరే ఇంకా లోకేష్ విషయంలో ఎక్కడో ఒక చిన్న లోపం అయితే కనిపిస్తుంది. అది పార్టీలోంచి వచ్చిందా, మీరు అన్నట్టు చుట్టూ ఉన్న క్వార్టరీ అదంతా చేస్తుంది? ఒకసారి లోకేష్ వెళ్ళి కేటీఆర్తో కూర్చుంటే బెటరు. ఎందుకంటే కేటీఆర్ని కూడా ఫస్ట్ ఇట్లాగే నేను కేటీఆర్కి సంబంధించి వాళ్ళ తెలిసిన వాళ్ళది కూడా విన్నా నేను, అంటే బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు. కేటీఆర్ని ఎట్లాగే తొక్కేశారు మొదట్లో, కానీ మొన్న మాత్రం చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నేను అనేది అదే, కేటీఆర్ ఫస్ట్ తొక్కివేయబడ్డ స్టార్టింగ్ ఏది సిరిసిల్లకి టికెట్ ఇవ్వకముందు. అవును, చివరికి వాళ్ళ నాన్నని కలవాలన్నా ఆ పక్కన ఉండే వాళ్ళని అడిగితే మీ వాడు వచ్చి కలుస్తాడంటే ఒకసారి మాట్లాడవయ్యా అని చెప్పి కల్పించినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. సెకండ్ టైం క్యాబినెట్ లో కూడా ఇద్దరు చాలా రోజులు పక్కన పెట్టారు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కూడా, అంటే ఈ పెద్దోళ్ల ఇళ్లలో కొడుకుల సమస్య అది, చుట్టూ ఒక టీం ఉంటది, వాళ్ళు వీళ్ళని పిల్లల్లాగా చూస్తుంటారు, ఇంకా వారసుల్లాగా తయారు కావడానికి తగ్గట్టుగా చేయరు. వాస్తవంగా లోకేష్ అనే వ్యక్తి కెరీర్ ఈ స్థాయికైనా రావడానికి కారణం నా దృష్టిలో అయితే యనమల రామకృష్ణుడు. ఆ రోజున పట్టుబట్టి తనకు మంత్రి పదవి ఇప్పించాలి, ఎక్స్పీరియన్స్ చూపించాలి, నెక్స్ట్ వారసుడిగా మీకు చూపించాలని చెప్పి లోకేష్కి ఆ పోస్ట్ ఇప్పించింది యనమల రామకృష్ణ మంత్రి పదవి. అలా చేయించకపోయి ఉంటే లోకేష్ని సాంతం ఇప్పుడైతే వీళ్ళు తొక్కుబడేసేవాళ్ళు. అంటే వీళ్ళ అత్తెలివితేటలతో ఇప్పుడు వారసత్వం నెక్స్ట్ ఎవరు అనే దానికి క్వశ్చన్ రాకూడదు కదా. నితీష్ కుమార్ బతికేందుకు ఇప్పుడు బస్ స్టాండ్ అయింది, లేకపోతే నవీన్ పట్నాయక్ ఎందుకు వేరే వాడిని తెచ్చుకుని ఇప్పుడు వారసుడు అని చెప్పుకోవాల్సి వస్తుంది? అంటే అట్లాంటి పరిస్థితి. మమతా బెనర్జీ మేనలుండి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ప్రాంతీయ పార్టీలో వారసత్వం అనేది కంపల్సరీ, లేకపోతే పార్టీ సంకనాగిపోద్ది. జాతీయ పార్టీల్లో ఇప్పుడు ఇందే కాంగ్రెస్ పార్టీలో వారసత్వం లేకపోయి ఉంటే ఉండేది అసలు పార్టీ? ఇప్పుడు జాతీయ పార్టీలో భారతీయ జనతా పార్టీ వారసత్వాల పార్టీ కాదు, అది పార్టీ బేస్డు లెక్క, సైద్ధాంతిక బేస్డ్ పార్టీ అది. అదొక్కటి తప్పి మిగతా దాంట్లో వారసత్వాల మీద నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వారసత్వాలు పక్కకి తీసేసినప్పుడు దెబ్బతింది కదా, అయితే వారసత్వం వచ్చాక కూడా దెబ్బతింది అనుకోండి, దాని తర్వాత అది ఇంపాక్ట్. అయితే ఇప్పటికి కూడా వారసత్వం మీదనే బతుకుతోంది, లేకపోతే ఏముండేది కాదు. ఇవాళ ప్రాంతీయ పార్టీలో కంపల్సరీ వారసత్వం వాళ్ళకి. తెలుగుదేశానికి లైఫ్ లోకేష్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటు అతనిలోని టాలెంట్ని ప్రొజెక్ట్ చేయడం అనేది చేయలేదు వీళ్ళు. అతనిలోని నెగిటివిటీని ప్రొజెక్ట్ చేస్తుంది ప్రతిపక్షం. వీళ్ళు దానికి ఆ ట్రాప్లో పడి లోకేష్కు ఉన్నటువంటి శక్తిని ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం మిస్ అయ్యారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే మీరు చెప్పిందంతా ఒక పాయింట్ అయి ఉండొచ్చు, కానీ లోకేష్ గారి స్వయంకృత అపరాధం మనం ఎంతవరకు చూడకూడదు? నో డౌట్ అతను పార్టీని కాపాడటం కోసం మాట్లాడాడు ఆ విషయం. అతను గనక జనసేనని పొత్తులో 50% ఇస్తారనినో లేకపోతే సగం సీట్లు ఇస్తారని ప్రచారం జరిగినప్పుడు చంద్రబాబు 5 ఏళ్ళు తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది. కమ్మ సామాజిక వర్గమే డివైడ్ అయిపోతుంది, కాపు సామాజిక వర్గానికి సీఎం ఇస్తారంటే కమ్మ సామాజిక వర్గం ఎదురు తిరుగుతుంది. ఒక్కసారి కూడా అంటే పవన్ కళ్యాణ్ వాడుకున్నాం, పవన్ కళ్యాణ్ వల్ల 4 సీట్లు రావాలి, మనకి 4 సీట్లు పెరగాలి, పవన్ దానికి ప్రతిఫలంగా 4 సీట్లు తీసుకుంటే తీసుకొని, కానీ ముఖ్యమంత్రి పదవి ఒక్కసారి షేరింగ్ ఇస్తే లైఫ్ లాంగ్ షేరింగ్ అవుతుంది కదా, కాబట్టి ఇవ్వకూడదు అన్నటువంటిది కమ్మ సామాజిక వర్గంలోని పెద్దలకి చాలా బలమైనటువంటి ఫీలింగ్. అలాంటి వాళ్ళు అవసరమైతే జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, ఈసారి తెలుగుదేశం పోతే పోయింది, నెక్స్ట్ ట్రిప్ అయినా మళ్ళీ మన వాళ్ళు రావాలనేటువంటి టెండెన్సీ ఉన్నోళ్ళు. ఈ ట్రిప్ తెలుగుదేశాన్ని ఓడించడానికి అవసరమైన జగన్తో చేతులు కలిపే రకాలు, అది కులపరమైనటువంటి విపరీతమైనటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. అసలు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు కోస్తే గనక
కుల రక్తమే వస్తుంది అక్కడ. ఆ స్థాయిలో ఉండే మనస్తత్వం ఉన్నోళ్ళు ఉన్నారు, అది చాలా డేంజరస్ బ్యాచ్ వాళ్ళు. వాళ్ళు కనుక ఎదురు తిరిగితే ఆర్థిక పరమైనటువంటి మూలాలు దెబ్బతింటాయి. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే సామాజిక వర్గ ఈక్వేషన్స్కి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా, లేదయ్యా మీకు జరుగుతున్న ప్రచారం వేరు, వాస్తవంగా ఇస్తున్నది మనం ఏమి ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి పదవి ఈవెన్ డిప్యూటీ సీఎం అయినా సరే నాన్న చెప్పింది వాళ్ళకే, అంటే అప్పుడు చెప్తా అప్పుడు ఏదో డిసైడ్ చేస్తారులే అనేటువంటి రూట్లో అర్థమయ్యేలా చెప్పాడు అతను. అంటే తమ వర్గానికి న్యాయం చేయాలనో, తమ ఒడ్డాన్ని కాపాడుకోవాలనే వర్గానికి సంబంధించిన కన్ఫ్యూజన్ ని తీర్చాడు అంతే. కానీ ఇక్కడ గ్యాప్ పెంచలేదా జనసేనకి, టీడీపీకి? పవన్ కళ్యాణ్కి తెలియదా విషయం? పోనీ జనసేన వాళ్ళు ఎవరన్నా తర్వాత రివోల్ట్ అయిపోయారా? ఒకళ్ళిద్దరు మాట్లాడారు అంతే, టోటల్గా ఎందుకు రివోల్ట్ కాలా? వాళ్ళకి తెలియదా విషయం? వాళ్ళకి అందరికీ తెలుసు, అభిమానులకు సంబంధించిన వాళ్ళకి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఆశించట్లేదు, ముందు జగన్ దించేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళందరికి ఇచ్చినటువంటి రూట్ ఏంటి? మనం చంద్రబాబును ఓడించకూడదు, జగన్ని ఓడించాలి. జగన్ ఓడించేస్తే రేపు పొద్దున్న జగన్ ప్లేస్ అంతా వాళ్ళ కార్యకర్తలు అందరూ అల్లాడిపోతారు. జగన్ ఓడిపోగానే రేపు పొద్దున అతను జైలుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నా పార్టీకి ఎవరు దిక్కుండరు, అప్పుడు వాళ్ళందరూ మన దగ్గరికే వస్తారన్నటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. వాళ్ళు కుర్రోళ్ళు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. రాజకీయ రహస్యాలు ఉండవా రాజకీయాల్లో? వాటిని లోకేష్ గారు బయట పెట్టేస్తే రేపు పొద్దున్న ఏముంది అందులో రహస్యం ఏంటి? కొండ మీద గోల ఏంటంటే అది ఏదో కొలపాల రహస్యం అన్నట్టు. ఇందులో రహస్యం ఎందుకు ఉండాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపల పిలిచి చెప్పచ్చుగా ఎందుకని చెప్పి లిస్టులు రిలీజ్ చేస్తున్నాడు సైలెంట్గా. వాళ్ళకి చెప్పేసేసి ఆపేసేసి ఎలక్షన్స్ అప్పుడు బీఫారాలు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్దిగా. జగన్మోహన్ సింగిల్ గానే వెళ్తున్నాడు, సింగిల్ పార్టీ అది ఎవరితో ఉండదు. ఇక్కడ టీడీపీ అలా సింగిల్ గా వెళ్లే పార్టీ కాదు కదా. ఇప్పుడు అతను ఏ మాట అంటే తప్పు అంటే పవన్ కళ్యాణ్ కి నాలెడ్జ్ లేదు, మేము నేర్పుతున్నాం ఇట్లాంటి మాట మాట్లాడితే తప్పు. అతను మాట్లాడిన రెండు విషయాలు కూడా కన్ఫ్యూజన్ తొలగించాడు, క్లారిటీ ఇచ్చారు, క్లారిటీ ఇచ్చేసాడు. ఎందుకు అదే కొంపముంచిందా అంటున్నాను నేను. ఎందుకు కొంపముంచుతుంది అంట? పార్టీకి ఒక రకంగా పార్టీ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేశాడు, అది దాని ఆస్పెక్ట్ లో కాదు. కాకపోతే ఏంటంటే లోకేష్ ని కనుక డెవలప్ చేసి చూపెడితే అతను సీఎం అయిపోతాడు అన్నటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తే మంచిది కాదు అనేటువంటిది రాధాకృష్ణ గారు రామోజీరావు గారి ఫీలింగ్. నెక్స్ట్ వారసుడిగా అతను చూపించద్దు. ఇప్పుడే వారసుడు అతనేనని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసేసాం కదా చంద్రబాబు గారి తర్వాత. ఇప్పుడు అతను రేపు సీఎం అయిపోతాడనే ఫీలింగ్ క్రియేట్ చేయొద్దు అనేటువంటిది లెక్క. అందుకోసం చెప్తున్న ఇతన్ని డౌన్ ప్లే చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి మంగళగిరిలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు అతను. రోజు మంగళగిరిలో ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాడు. అంటే తెలుగుదేశం ఓటర్ కాకుండా ఇతర పార్టీల ఓటర్లు ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని వాళ్ళ దగ్గర టీ తాగినో కాసేపు టిఫిన్ చేసిన వాళ్ళతో మాట్లాడటం. ఒక రకంగా ఏంటంటే పట్టుదలతో పోరాడుతున్నాడు. తను పోయిన చోట ఎత్తుక్కోవాలనుకుంటున్నాడు. మంగళగిరిలో క్యాస్ట్ ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్తో సంబంధం లేకుండా తనని గెలిపించమన్నటువంటి కోణంలో తను పార్టీ కంటే కూడా తను ఇండివిజువల్గా కష్టపడుతున్నాడు. అక్కడ పార్టీ అంతా వెనకాల ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు. ముందు తనకి తన టార్గెట్ అదే, మిగతాదంతా చంద్రబాబు గారు చూసుకుంటాడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. వచ్చిన తర్వాత తన సీఎం పొజిషన్ ఏంది ఇవన్నీ. అంటే ఆయన ముందు రెండు సవాళ్ళు ఏం లేవా? తనకు తాను గెలవాలి ఈసారి ఎలాగైనా సరే, పార్టీని గెలిపించుకోవాలి. అదొక్కటే సవాల్. తీసుకునే బాధ్యత వీళ్ళిద్దరు తీసుకున్నారు కదా. తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్. మొదటి వరకు ఏం తీసుకునే కదా యువకాలం చేసింది. అదే కదా చెప్పేది, దాన్ని పక్కన పెట్టించారు కదా వీళ్ళు. కాబట్టి అక్కడ ఇతను ఎదిగితే సమస్య అన్నటువంటి ఉద్దేశంతో పక్కన పెట్టించారు. కాబట్టి చూడాలి. ఇంకా టీడీపీలో నారా లోకేష్ గారి మీద సొంత పార్టీలో ఉన్న నేతలే, సీనియర్లే ఆయన తొక్కేయాలని చూస్తున్నారా? అందుకేనా ఈ మధ్యన కాస్తంత ఆయన దూరంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు? అంత సీన్ ఏం లేదు. తెలుగుదేశంలో సీనియర్లు కూడా ఇతన్ని ఆహ్వానిస్తున్నారు. ఓన్లీ చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి టీం ఏదైతే ఆయన ఏ మీడియాని అయితే నమ్ముతారో ఆ మీడియా వాళ్ళు మాత్రమే ఇప్పుడు లోకేష్ని హైలైట్ చేయొద్దు అని చెప్తున్నారు. చేస్తే మైనస్ అవుతుంది. అంటే వారసుడిగా ఆహ్వానిస్తున్నారా, కాబోయే సీఎంగా ఆహ్వానిస్తున్నారు? వారసుడుగానే ఆహ్వానిస్తున్నారు, కాబోయే సీఎంగా ఇప్పుడు ప్రొజెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. చేస్తే పవన్ కళ్యాణ్ అడ్డం తిరగచ్చేమో, లేకపోతే రేపు పొద్దున పబ్లిక్లో నెగిటివ్ అవుతుందేమో. అందుకనే ఎవరు సీఎం కాదని చెప్పడం ద్వారా నేను కూడా సీఎం కాదన్నటువంటి రూట్లు అని చెప్పుకొచ్చాడు కదా ఆయన ఈ ఐదేళ్ళు చంద్రబాబు గారే అన్నది. లోకేష్ యాక్టివ్గా ఉంటే పొత్తులకు ఇబ్బంది అవుద్దేమో అని టీడీపీ ఆలోచించట్లేదా? నేను అట్లా అనుకోవట్లేదు. అందుకే ఆయన కొంత రోజులు సైలెంట్ అయిపోయారు. సీన్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ రోజు కూడా నిన్న పుట్టినరోజు కూడా శుభాకాంక్ష. ఓకే అండి, అది పవన్ కళ్యాణ్కి ఫీలింగ్ లేనంత వరకు ఇంకెవడికి ఫీలింగ్ ఉంటే ఎవడికి ఏం బాధ.
ఎవరికి డిస్ప్యూట్ రావాలి? లోకేష్కి, పవన్ కళ్యాణ్. పవన్ ఫ్యాన్స్లో ఒక కొంతమంది కాపులకు సంబంధించినటువంటి వాళ్ళు కొందరు రియాక్ట్ అయ్యారు. అది కూడా వాళ్ళు ఒక 5%. మిగతా వాళ్ళు పవన్ పార్టీతో కాకుండా పవన్ సీఎం కావాలని కోరుకునే కాపు సామాజిక వర్గ నాయకులు రియాక్ట్ అయ్యారు. అంతే తప్పించి ఎవ్వరూ పవన్కి సంబంధించి నాగబాబు మాట్లాడితేనో, నాదెళ్ల మనోహర్ మాట్లాడితేనో, లేదా వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడితే తప్పు, ఏ అధికార ప్రతినిధి కూడా మాట్లాడలేదు. అంటే పవన్కి తెలుసు, పవన్ను ఒక రకంగా లోకేష్ ని బ్రదర్ లాగా చూస్తున్నాడు, కాబట్టి ఏ ప్రాబ్లం. కానీ ఒకటి ఫైనల్ గా, మొన్నటి వరకు నారా లోకేష్ పెట్టిన ఎఫెక్ట్ టీడీపీకి అంత ప్రయోజనకరంగా కనిపించలేదు, అందుకే ఆయన ఇప్పుడు అంత యాక్టివ్గా ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం లేదు. అంత సీన్ ఏం లేదు. పవన్ అతను ఒక రకంగా పార్టీని లైవ్ లో ఉంచాడు ఆ పాదయాత్ర ద్వారా. అది ఆ లైవ్ లో ఉంచాడు. ఆ లైవ్ లో ఉంచిన దానికి ఇప్పుడు ఫలాలని, అంటే ఆ చెట్టు తను పెంచాడు, ఇప్పుడు దానికి మందు వేస్తున్నది పవన్ కళ్యాణ్, ఫలాలని లాగాలని చూస్తున్నది చంద్రబాబు. ఆ ఫలం వస్తుందో లేదో చూడాలి. రైట్, చూద్దాం మొత్తానికి సైలెన్స్ వెనక అంతరం ఏమన్నా ఉందా నారా లోకేష్ గారు, లేకపోతే వేరే రాజకీయ కారణాలు ఆయన నియోజకవర్గం మీద దృష్టి పెట్టడమేనా? చూద్దాం టీడీపీ ఏం చేస్తుందో, రేపొద్దున ఆయన తీసుకుని పోయే నిర్ణయాలు ఎంతవరకు పార్టీ కలిసి వస్తాయి.